మీరు ఎప్పుడైనా నాటకాలు ఎవరి ప్రేరణతో అంటే నాళ్ళపల్లి గారి పేరు చెప్పేస్తారు. కానీ సాహిత్యానికి ఎవరు ప్రేరణ అనేది మీరు ఎప్పుడు చెప్పారు? చిన్నప్పటి నుంచి ఏమైనా చదివారా? అంటే యాక్చువల్గా మా ఇంట్లోనే కొంచెం సాహిత్య పరిమళాలు ఉన్నాయి. ఎందుకంటే మా అన్నయ్య తనికళ్ళ సురుబాబు రచయిత. మా ఇంట్లో అప్పట్లో ఇంటింటా సొంత గ్రంథాలయం అనేది ఒక స్కీమ్ ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య కొని పెట్టేవాడు. మేము దొంగతనంగా వాటిని చదువుతుండేవాళ్ళం. దీనికి బీజాలు ఏమిటంటే మా ప్రపితామహులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. అది అర్థమైపోయింది. అంచేత ఎక్కడో అక్కడ ఇంగువ కట్టిన గుడ్డ అలా 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 ప్రవహిస్తూ సో ఇంటిళ్ళపాది అంటే మేము ఏడుగురున్న దాంలో తనికళ్ళ విశ్వనాథ కుమార శర్మ మా పెద్దన్నయ్య, రంగనాథ దీక్షితులు మా రెండో అన్నయ్య. మా రెండో అన్నయ్య కమ్యూనిస్టు. అంటే ఒకే ఇంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. మా అన్నయ్య చాలా పరమభక్తుడు. మా పెద్దన్నయ్య నిత్య పూజ చేస్తే కానీ వెళ్ళేవాడు కాదు, సంధ్యావందనం చేస్తేనే కానీ బయలుదేరేవాడు కాదు. మా అన్నయ్య తీవ్రమైన కమ్యూనిస్టు. కమ్యూనిస్టు సాహిత్యంతో నాకు పరిచయం అవడానికి మా అన్నయ్య కారణం. సరే, మా నాకన్నా మూడోవాడు డిటెక్టివ్ సాహిత్యం ఎక్కువ చదివేవాడు. బాగుంది. డిటెక్టివ్ అయితే ఇంగ్లీషు చదివేవాడు. ముఖ్యంగా రీడర్స్ డైజెస్ట్. ఎవరన్నా ఫ్రెండ్స్ టీ తాగుదామంటే వద్దురా, ఆ టీ డబ్బులతో నేను ఒక రీడర్స్ డైజెస్ట్ సెకండ్ హ్యాండ్ది కొనుక్కుంటాను. మన ఇంట్లో ఒక 1000 రీడర్స్ డైజెస్ట్ ఉండేవి. వాడు ఇంగ్లీష్లో తెలుగులో ఎంత 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 ఫ్లూయెంట్ అంటే వాడి ఫ్రెండ్ని కూర్చోబెట్టి ఇంగ్లీష్ డిటెక్టివ్ నవల ఇలా చదువుతూ తెలుగులో చెప్పేసి ఒక నవల రాశాడు. అదే నవలకు ప్రచురించారు. వాడు ఒక డిటెక్టివ్ నవల చదువుతూ ఇంగ్లీష్లో తను చదువుతూ తెలుగులో చెప్పేవాడు. తెలుగులో చెప్పేస్తే అది వెనక్కి తిరిగిన కాలం సంథింగ్ ఆ నవల. అది అంటే అంత ప్రతిభావంతుడు. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే నేను బ్రహ్మానందం ఫస్ట్ టైం లాస్ వేగాస్ వెళ్ళాం పరదేశీ సినిమా షూటింగ్కి. మేము ఇద్దరం ఒక రూమ్లో. అండ్ జనరల్గా విదేశాలు వెళ్ళినప్పుడు ఏంటంటే షేర్ చేస్తారు, కాస్ట్లీ వ్యవహారం కాబట్టి ఇద్దరిద్దరు ఆర్టిస్టుని. మా అన్నయ్య ఇక్కడి నుంచి నేను ఫోన్ చేశాను మా అన్నకి, ఇట్లా లాస్ వేగాస్ వచ్చాను, మరి లాస్ వేగాస్లో మీరు తప్పకుండా చూడాల్సింది గోల్డెన్ నగెట్స్ అని మొత్తం జియోగ్రఫీ అంతా వాడు చెప్తుంటే మా అన్నయ్య మా బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు, మనం వచ్చాము ఇక్కడికి, మనకు తెలీదు అంటే. అదే వాడి నాలెడ్జ్ ఎంతదంటే ఎక్కడెక్కడ ఏ ఏ స్పాట్లో ఏమేమి ఉందో కూడా వాడు అంత చదివే. రీడర్స్ డైజెస్ట్ వల్ల అలా జరిగిన సో అన్న అదే నాకేమో ఇక్కడికి వచ్చే యోగం ఉంది, వాడికి అది చెప్పే యోగం ఉంది. మరి అదే అంత ఆశ్చర్యం. అలాగా మా ఇంట్లో సాహిత్యం అనేది మేము కూర్చుంటే తరచూ పద్యాలు సాహిత్యం ప్రతి వాళ్ళ గురించి మాట్లాడటం ఇది మాకు జీన్స్లోనే ఉంది. అంటే చిన్నప్పుడు మీరు ఏమైనా రాయడానికి ప్రయత్నించారు? నేను నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో లేదా గ్రాడ్యుయేట్ అయినప్పుడు నేను ఒక చిన్న చిన్న కవిత ఏదో కదలిపోతోంది భావన వదలిపోతోంది వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోతోంది భావన వెళ్ళిపోతోంది ఉంది వదలిపోయే భావనలతో కవితలల్లాను కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను రాసి రాసి కవితలన్నీ రాసి రాసి అలసిపోయాను అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాయి భావనలు వెళ్ళిపోయాయి నన్నిడి చెల్లిపోయాయి. ఇది నిజంగా బాగుంది. నాకు బాగా రాసిన నేను ఫస్ట్ రాసిన కవిత నాకు లోతులున్న కవిత. అక్కడ నాకు దేవరకొండ నరసింహ కుమార్ అని నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఇవన్నీ విని రేణు నేను తప్పకుండా రచయితున్నాడు రా, తప్పకుండా నువ్వు రాస్తూ ఉండాలి అది అంటుంటే ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందిగా. రాసి 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 కొన్ని పంపి అవి వెనక్కి వచ్చి సరిగ్గా రాక ఓ రోజు నేను అప్పుడు సీతాఫల మండిలో ఉండేవాళ్ళం. వాడు మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు. వాడు నేను రాసి కొన్ని కవితలు కొత్త కళలు అనేటి ఆంధ్రజ్యోతికి పంపాను. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు వేస్తున్నాం. వాడు బస్సులోంచి వెళ్తూ ఒరే నీ కవిత పడింది రోయ్ అన్నాడు. అనగానే నేను ఒక పాన్ షాప్ పక్కన ఉన్నాను. భయన ఏదో పడింది అంటారంటే అక్కడ పిన్ను కొట్టేస్తారు. పాపం పిన్ను కొట్టని బుక్ ఒకటి తీసుకు చూసి తీస్తే కొత్త కళల శీర్షికలో బాపు గారి బొమ్మతో అగ్గిపుల్ల ఆత్మహత్య. అది 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 తొలి కవిత నాది. అప్పుడే జ్ఞానపీఠ అవార్డు వచ్చినంత ఆనందం అనమాట. ఫస్ట్ టైం పేరు ప్రింట్లో చూసుకోవడం. ఇంకా అది ఆ తర్వాత దాన్ని పెద్ద సెలబ్రేషన్. ఆ కవితలు మీరు ఎక్కడ ప్రచురించినట్టు లేదు కదా తర్వాత ఎక్కడ లేదు. తర్వాత ఉత్తరోత్తర నేను దాన్ని బట్ అంటే అయితే అన్నీ సేకరించి కొన్నిటిని ప్రచురించాం. అంటే ఇప్పుడు పరికిణీలో వేసిన వాటిలో ఇవన్నీ లేవు కదా. ఇవన్నీ లేవు పరికిణీలో. ఇవన్నీ లేవు. అవి కూడా వేస్తే బాగుంటుంది. అది అప్పటి ఇంటర్మీడియట్ కవితలో కూడా చాలా భావం ఉంది. భావన వెళ్ళిపోవడం చాలా ట్రాజడీ, విషాదం ఉంది అందులో. కాబట్టి దాన్ని వేస్తేనే బాగుంటుంది.